అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇన్వెస్టిగేషన్ అయిపోయేటప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు కూడా మాట్లాడుతున్నారు, పొలిటికల్ పార్టీ రీప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతున్నారు. దానికి మొదటిసారి ఏంటి, మార్నింగ్ ఎవరెవరు 10 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, 10 మంది టీడీపీ పార్టీ నుంచి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది సమతానగర్ కేసులో కాదు, అది హాస్పిటల్ కేసులో. సో అది నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఆధారాలు అడిగి మీరు రాయండి. నెంబర్ 1, హాస్పిటల్ కేసులో ఒకటే కేసు రిజిస్టర్ అయింది, అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ కంప్లైంట్ మీద. రెండు పార్టీ వర్గాలు వచ్చి హాస్పిటల్ లోపల ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళి ఆ కారిడార్లో కొట్టుకున్నారు. దాని తర్వాత హాస్పిటల్ ప్రాపర్టీ ఏముంది అది పగల కొట్టేశారు. దాని మీద రెండు పార్టీలకి ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పాల్గొనడం ఉంది. సో ఆ కేసులో 1 టౌన్ పిఎస్లో 96/24 క్రైమ్ నెంబర్లో ఆల్రెడీ 39 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 39 మెంబర్స్లో కూడా 10 మంది టీడీపీ, 10 మంది వైసీపీ మెంబర్స్ని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో సమతానగర్ కేసులో వస్తే ఆ కేసులో ఒకటే ఇన్సిడెన్స్ మీద రెండు పార్టీలు కేసు కౌంటర్ కేసు ఇచ్చారు. ఒకటే ఇన్సిడెన్స్ మీద వైసీపీ పార్టీ తరపు నుంచి ఒక SCST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అవడం జరిగింది. ఆ కంప్లైంట్లో 36 టీడీపీ పార్టీ వాళ్ళకి అక్యూజ్డ్గా పేరు పెట్టడం జరిగింది. అదే సమయంలో టీడీపీ పార్టీ తరపు నుంచి 354 ఐపీసీ 324 అలాంగ్ విత్ రాయటింగ్ సెక్షన్స్ 143, 147, 149 అందులో 229/24 ఆ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అందులో 31 వైసీపీ అభ్యర్థుల్ని, వైసీపీ వాళ్ళని అక్యూజ్డ్గా పెట్టడం జరిగింది. ఈ రెండు కేసులు ఒకటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది, అది కూడా న్యూట్రల్. ఎందుకంటే చాలామంది లోకల్ పోలీస్ ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్ ఇవ్వకూడదు అని విజ్ఞప్తితో డిఎస్పి దిశ అని శ్రీనివాసరావు అని డిఎస్పి స్థాయి ఆఫీసర్కి రెండు కేసులు ఇవ్వడం జరిగింది. అందులో ప్రైమా ఫేసి ఏం తెలిసింది, కొంతమంది మనుషులు సిడిఆర్తో టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత అందులో ఏం తెలిసింది, కొంతమంది మనుషులు అందులో లేరు. ఆ స్పాట్లు కూడా అప్పుడు లేనప్పుడు కూడా అలాంటి వాళ్ళని పేర్లు కూడా అందులో ఇరికించారు. సో దానివల్ల సిడిఆర్ డాటా రావడానికి టైం పడుతుంది, ఒక 1 డే. ఆ సిడిఆర్ డాటా వచ్చిన తర్వాత దాంతోపాటు ఇందులో ఒక కేసు SCST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉండడం వల్ల అందులో వీడియోగ్రఫీ చేయాలి స్టేట్మెంట్స్కి. మిగతా ఎటువంటి కేసు ఉన్నా ఆ కేసులో డైరెక్ట్గా పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ నమోదు చేయగలుగుతారు. అందులో ఎవరెవరు సాక్షిదారులు ఉన్నారు వాళ్ళని పిలిచి వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాన్ని బట్టి చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఆ డిఎస్పి గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్లో ఇవ్వడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అది నేను భావిస్తున్నా. కానీ మీరు అడిగారు, ఇలాంటి అపోహలు వస్తున్నాయి, దానివల్ల నేను ఇది క్లియర్ చేయబోతున్నాను. సమతానగర్ కేసులో ఇంకా ప్రాసెస్ జరుగుతుంది, కానీ ఇప్పటివరకు వైసీపీ పార్టీ నుంచి 17 మందికి ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అప్పుడు ఉన్న వైలెన్స్లో అది ముందుకు రావడం జరిగింది. టీడీపీ పార్టీ నుంచి 2nd కేసులో 2 ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఇప్పటివరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో ముందుకు రావడం జరిగింది. సో మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు మేము కొన్ని ఫోటోలు చూపిస్తాను. సో ఎటువంటి మీడియాలో
వీడియోలు వచ్చాయి, అది చాలా పెద్ద ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్కి స్క్రీన్షాట్ తీసుకొని ఎవరెవరు ఎక్కువ అసాంఘిక కార్యకలాపాలలో కొట్టడం కానీ, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి ముందుగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరెవరు ఐడెంటిఫై అవుతారు, ఎందుకంటే ఇది వీడియో తీసుకొని సిస్టమేటిక్గా వెళ్ళాలంటే వీడియో తీసుకొని అందులో ఐడెంటిఫై చేసి విఆర్ఓ ద్వారా వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాని తర్వాత ముందుకు వెళ్ళాలి. అలా అయితేనే కోర్టులో కేసులు నిలబడుతున్నాయి. ఊరికే ఒకరికి స్టేట్మెంట్ తీసుకొని అందులో 100 మందికి పేర్లు రాస్తే ముందుగా వెళ్తే కోర్టులో స్టేట్ కేసులు నిలబడదు. దాని తర్వాత ఇది ఓపెన్ కేసు, చాలామంది అందులో పాల్గొన్నారు. సో ఇప్పటివరకు హాస్పిటల్ కేసులో 39 మెంబర్స్. సో ఈరోజు 20 మంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చాలామందికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం ప్రశ్న అడిగారు అదే నేను చెప్పబోతున్నాను. దానికి ఆన్సర్ సమాధానం ఏంటి, వీళ్ళు అందరూ పార్టీ కార్యకర్తలు, ఒక ఇన్సిడెంట్స్లో పాల్గొన్నారు. పోలీస్ వాళ్ళు ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో బీఎస్ఎఫ్ ఫోర్స్తో వెళ్ళి ఇమీడియట్గా 2 పార్టీల వర్గాన్ని 2 వేరే చోట విభజించడం వల్ల ఇప్పుడు పెద్ద ప్రమాదం తప్పింది అది నేను భావిస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు ఒంగోల్లో జరిగిన ఇన్సిడెంట్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా మనకి తెలిసిపోతుంది ఎవరెవరు యూత్, ఎవరెవరు కార్యకర్తలు 2 పార్టీల నుంచి వయలెన్స్లో కొట్లాడడంలో పాల్గొన్నారు. అలాంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ ముందు, ఆర్డిఓ ముందు. సో వచ్చే ఎన్నికల్లోపు ఇటువంటి చిన్న తప్పులు కూడా చేస్తే, చిన్న గొడవలు కూడా చేస్తే అలాంటి వాళ్ళని హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా ఇమీడియట్గా జైలుకి మేము పంపగలుగుతాం. సో నైట్ 10 అయింది సార్, 10 దాటిన తర్వాత కార్యకర్తలు ఎవరికొల్లు మళ్ళీ గుమ్ముకుడుతున్నారు. ఇలాంటి టైంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా చూస్తే హాస్పిటల్ దాకా ఇంతమంది వచ్చేవాళ్ళు కదా, అంటే ముందే మనం కంట్రోల్ చేస్తే అదే. అందుకే మీరు ఏం చెప్తున్నారు, మీరు అభ్యర్థులు ఎవరు ఉంటారు వాళ్ళకి ఎటువంటి శిక్షణ ఇస్తున్నారా లేరా. సో మన తరపు నుంచి మేము 100% అందరికీ చెప్తున్నారు, ఎవరైనా రేపు ఏ పార్టీ అయినా పోటీ చేస్తే వాళ్ళు బాధ్యత తీసుకొని వాళ్ళు కేడర్ ఎవరు ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి, చేస్తే అందరి కోసం మంచిది. పోలీసు వాళ్ళు కూడా సరైన పద్ధతిలో యాక్ట్ చేస్తున్నారు. మేము ఇమీడియట్గా బీఎస్ఎఫ్ పార్టీని పంపించి అది కంట్రోల్ చేయగలిగాం. హాస్పిటల్ దాకా వెళ్ళకుండానే ముందే మీరు కానీ ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ చేస్తే ఆ దాకా వెళ్ళేవాళ్ళు కదా సార్. సో అదే చెప్తున్నాను, అదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా ఇద్దరు ఉన్నారు, నేను చెప్పాను ఆ కేసులో. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం పూర్తి అయితే నేను పేర్లు చెప్పగలుగుతాను, ఈ క్వశ్చన్ చెప్పగలుగుతాను, మీరు అర్థం చేసుకోండి. ప్లస్ విచారించడం అంటే ఎవరిది అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ ఇలాంటి కేసులు, ఎలక్షన్ కేసులు కూడా ఆయన జస్ట్ మీరు ఇది 2 అవర్స్ తర్వాత చేసి ఉంటే నేను వేరే ఆన్సర్ ఇచ్చేది, కానీ ఖచ్చితంగా ఇది చూడండి, ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కఠినంగా యాక్షన్ ఉంటుంది. విచారణ జరుగుతుంది, 2 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఓన్లీ లీగల్ ఇష్యూ వల్ల వాళ్ళకి నోటీస్ ఇంకా, నేను జస్ట్ చెక్ చేశాను, అది అయితే నేను చెప్తాను ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. సో అది కూడా డిఎస్పి అంగోల్ ఎవరు అప్పుడు ప్రెజెంట్ ఉన్నారు ఆయన దగ్గర నుంచి ఫ్యాక్ట్స్ తీసుకున్నారు. దాంతోపాటు స్పెసిఫిక్గా రోడ్ బ్లాకేజ్ కానీ
ఏదో ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ వయోలేషన్ కానీ మన దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద కూడా చర్య తీసుకుంటాం. గేట్ ముందు కంటే పబ్లిక్ రోడ్ అది వర్డ్ అర్థమవుతుందా? గేట్ ముందు అయితే మీరు కూడా చాలామంది వచ్చి గేట్ ముందు ఉంటారు, ఓకే, మోర్ దాన్ 5%. పబ్లిక్ రోడ్ బ్లాక్ అయితే, లేకపోతే జనరల్ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలిగితే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ నేను చెప్పాను ఆఫ్టర్